మాయ మాటలతో ఐదేళ్ల పాటు ప్రజలను మోసగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ప్రజలంతా ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజ్ అన్నారు. ఐ పోలవరం మండలం ఎదుర్లంక శెట్టిబలజ కమ్యూనిటీ హాల్ భవనం వద్ద స్థానిక నాయకులు గుత్తుల వెంకన్నబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజుతో పాటు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం స్థానిక ఎంపీటీసీ రెడ్డి లక్ష్మీ మాధురి, సుధీర్ కుమార్తో పాటు ఎదుర్లంక, మురమళ్ళ, పళ్లంకుర్రు గ్రామాలకు చెందిన సుమారు 80 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు గుత్తుల సాయి, కాకర్లపూడి రాజేష్, గ్రామ కమిటీ ప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రూప్ అలాగే గ్రూప్ అయిపోందా? ఇంకెంతమంది ఉన్నారు? కంగారు పెట్టాలండి. ఏంటి యజమాని వాళ్ళు ఏంటన్నా సార్ వన్ మంత్ ఓకే. విప్లవకారుడు రాజకీయ నాయకుడు ఎలా ఉంటుంది? అన్ని రకాల సామాజిక వర్గాలు కూడా పరిచయం కలపడు కానీ ప్రత్యేకత అందరూ కూడా సుమారు 8-9 వేల మంది మనకి ఈ నియోజకవర్గం జాయిన్ అయ్యారంటే జిల్లాలో కూడా ఎక్కడ కూడా జాయిన్ అయినప్పుడు ప్రతి రోజు కూడా ఎదురొచ్చి మన ఏ కార్యక్రమాలకైనా ప్రధానంగా ఎదురొచ్చి జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ స్థానిక శాసనసభకి పనిచేయడం కేంద్రంలో చూశారు. అతనితో సీనియర్ నాయకులు అందరూ పనిచేసి అతను కేవలం అవకాశం వాళ్ళుగా వాడుకోవడం తప్ప ఎవరికీ ఉపయోగపడకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా కేవలం ఒక ఓఎన్జీసీ డబ్బులు తప్ప ఓఎన్జీసీ డబ్బులు చెబుతాం జపం చేస్తాం తప్ప వేరే అభివృద్ధి అయితే ఎక్కడా లేదు. అతని సామాజిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి మనం చేస్తాం. ఆ గ్రామాల్లో మరి చేయమని పెడితే చెప్తారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఒక మంచినీళ్ళు ఇచ్చినా రోడ్డు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా మన బాధ్యత ఇచ్చాం మనం ఇచ్చాం తప్ప ఈ సతీష్ కుమార్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి గ్రామం ఆ గ్రామాల్లో చేయలేదు. ఇక మా అన్ని గ్రామాల్లో చేస్తాం. మా కడితే మా కులం మా కులం అన్నారు అది కరెక్ట్ కాదు. అన్ని కులాలు అయితేనే ఎమ్మెల్యే అది ముందు తెలుసుకోవాలి.
మరి ఎందుకంటే మీ అందరూ కూడా రెండు సార్లు అప్పుడు ఇచ్చారు అవకాశం, పదరాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మరి ఒకసారి వెళ్తున్నానంటే ఈ రోజు తప్పుడు మాట కూడా మాట్లాడతాం, పదరాళ్ళు కూడా హర్షించట్లేదు, అందరూ కూడా తిట్టుకునే పరిస్థితి అర్థం చేసుకుంటారు కాబట్టి మరి ఎందుకంటే ఇక ఎన్నికల సమయం మూడు నాలుగు రోజులు ఉంది కాబట్టి అందరూ కూడా సైనికులుగా పనిచేసి మన ఆదేశం పార్లమెంట్కి నేను అసెంబ్లీకి పంపండి తప్పనిసరిగా. ఆయన ఏ విధంగా ఇక్కడ గ్రామాభివృద్ధి బాధ్యతలు ఆయన తీసుకున్నారు స్వయంగా మీరు వెనకాల చూస్తున్న మన సెట్ మన కమ్యూనిటీ హాల్ దాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశారో దానికి ఇవ్వాల్సిన నిధులు ఆయన కేటాయించడమో మీ అందరికీ తెలుసు. కానీ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు మన సెట్ బడ్జెట్కి ఏం చేశారో మీ అందరిని అడుగుతున్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం కార్పొరేషన్ నిధులు కేటాయించి మనందరికీ లోన్స్ కేటాయించుకున్నాం, మనందరి పెళ్లి కానుకలు అన్నా కూడా కేటాయించుకోవడం జరిగింది, మనకు కావాల్సిన నిధులు కూడా ఇచ్చి మన సెట్ బడ్జెట్ని మనం ఆదుకునే పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాలు మీరేం చేశారు? 56 కార్పొరేషన్ కేటాయించారు, 56 కార్పొరేషన్ డైరెక్టర్ నియమించారు, 56 డైరెక్టర్కి కుర్చీలు వేశారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ 5 సంవత్సరాలు. యాక్చువల్లీ నేను తప్పు చెప్తా, 56 డైరెక్టర్ నియమించారు కానీ వారి కుర్చీలు కూడా ఇవ్వలేని పరిస్థితి, మర్చిపోయారు. కానీ వీళ్ళు ఈ 5 సంవత్సరాలు మేము అనేక అంశాలు చేసామన్నారు. ఆనాడు అధికారంకి వచ్చే ముందు మాత్రం నాకు ఒక ఛాన్స్ అన్నాడు, పోలవరం చేస్తా అన్నాడు, అమరావతి పూర్తి చేస్తా అన్నాడు, లేకపోతే మీ అందరినీ ఆదుకుంటానని మాట్లాడాడు, గ్రామ అభివృద్ధి నా బాధ్యత అన్నాడు, లేకపోతే కేంద్రానికి 25 లోక్సభ ఎంపీలు మెరిస్తే వారికి ఖచ్చితంగా వారికి 2022 వచ్చే మెడ వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. మరి ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా? ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎంపీ ఆవిడని వెళ్ళి ఢిల్లీలో ఎప్పుడన్నా మాట్లాడారా? ఎక్కడా కూడా మాట్లాడలేదు. మీరు ఓన్లీ ఏంటంటే మీ దగ్గర నుంచి ఓటు వేయించుకున్నారు తప్పించి మీ పక్షాన మాత్రం ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా పనిచేయలేని పరిస్థితి.